కూడా లేదు. అదేలేండి, అట్లా అయిన తర్వాత మనసులో కలిగి ఉంటుంది కదా. అంతే సార్, చూసారు మనం చేసిన పని ఆయన చేసినట్టు ఆయన ఉండాల్సింది ఇక్కడ అనుకోని అయ్యో మరి సార్ అది అయింది. అలా వెళ్తుంటే మీడియా వచ్చారు, మన తెలుగు మీడియా అంతా వచ్చారు. ఆంధ్ర భవన్లో మీడియా మీటింగ్ పెడితే మన మిత్రులు అందరూ అన్నారు, అన్నది ఎందుకు ఎట్లా కావాల్సి వచ్చిందంటే నేను చెప్పా, నాయకుడికి అంటే చాలా ఇష్టం, నేనే కాదు చాలా మంది ఇష్టం. నాయకుడు మా మిస్సెస్ అంటది ఆ రోజు ఇట్లా క్లిప్పింగ్ చూసింది, ఇట్లా జైల్లోకి వెళ్తుంటే అసలు ఊహించుకోలేకపోయాం మేము, అసలు ఇది సాధ్యమా, ఆయన నేను జైలుకి వెళ్ళడం ఏంటి, అది ఎంత అవమానం, మన తెలుగు వాడికి అవమానం, ఇదంతా తప్పు అనే ఫీలింగ్ క్రియేట్ అయినప్పుడు మీకు ఇంకో విచిత్రమైన విషయం చెప్తాను సార్. సార్ జైల్లో ఇలా అడుగుపెట్టిన క్షణంలో 2000 మంది మహిళలతో ఫస్ట్ ఎంటైర్ స్టేట్లో ప్రోగ్రామ్ చేసేది కలిసి టెప్పలేదు సార్. హెచ్ఆర్ల కాన్ఫరెన్స్లో 2000 మంది మహిళలతో ఈ ముర్రాటలు ఇచ్చి అమ్మవారికి మాకు గడ్డ కంచడం ప్రోగ్రామ్ అయింది. రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు వరకు చేసాం ప్రోగ్రామ్. ఓకే, ఎవరికి తెలియదు మా సీఎం సస్పెండ్ చేశారు గవర్నమెంట్. అంతమంది ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏంటండి. ఓకే, అట్లా చేసాం ఫీల్ సార్. అది అప్పలనాయుడికి తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి ఉన్న అనుబంధాన్ని మా నియోజక ప్రజలు ఐడెంటిటీ చేశారు. లేకపోతే 2000 మంది రావడం సార్, అంతే ఒక్కసారికి వచ్చే ఒక్కసారి మందికి ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ స్టేట్లో నేను చేశాను సార్. అలాగా దాదాపు అలాంటి ఈవెంట్స్ ఒక 50 చేశాను సార్, 50 రోజులు. ఓకే, అట్లాగా ఆ బంధాలు క్రియేట్ అయ్యాయి. డిఫరెంట్ డిఫరెంట్ సార్ ఆలోచన విధానంలోనే.